Praise the Lord. Sri Lamaitri celebrations in CSA Church Illendu JK Colony. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడు రహాబు వలె విశ్వాసములు, మరియ వలె పరిశుద్ధతలు, శోధన బాధల యందు యేసుని వెంటాడుము. రహాబు వలె విశ్వాసములు, మరియ వలె పరిశుద్ధతలు, శోధన బాధల యందు కములలో ఉన్న వారిని విమోచించుటకు. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, నీతి ప్రార్థన చేయుచు ప్రవక్తలను కనెహన్నాను. స్వజనుల రక్షణ కొరకై భారము కలయస్తేరులు. తన్నీటి ప్రార్థన చేయుచు ప్రవక్తలను కనెహన్నాను. స్వజనుల రక్షణ కొరకై భారము వి
పరిశుద్ధతలో జీవించి మాదిరి చూపిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండగా సంరక్షణ మన భాగ్యం పరిశుద్ధతలో జీవించి మాదిరి చూపిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండగా సంరక్షణ సాక్షులు మీరు క్రీస్తుని పోలి నడువుడి క్రీస్తేసు వార్తను చాటుడి క్రీస్తు ప్రేమను చూపుడి క్రైస్తవ శ్రీలారా క్రీస్తుకు సాక్షులు మీరు క్రీస్తుని పోలి నడువుడి క్రీస్తేసు మన జీవితాలతో మన బ్రతుకులతో దేవుడు మాట్లాడబోతున్నాడు కాబట్టి అందరూ హృదయాలను తెలుసుకుందాం. అందరూ ఒక్కవారి ఒక్కసారి శ్రేష్టమైన విపరీతమైన పాఠాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా జీవితాలను ప్రేమించి మరి యొక్క పరిశుద్ధ దినమున గేమించి ఈ పరిశుద్ధ దినమున జీవితాలనుకుంటున్న సెంట్ జాన్స్ సంఘంలో నల్లని నాయన వీళ్ళందరూ శ్రీరమైన పండుగను ఆచరిస్తుంటుండీతో నింపండి, మీ ప్రభావంతో నింపండి, మీ అంతతో నింపండి నాయన. మీరు మాట్లాడినందరినీ నాయన ప్రతి ఒక్కరికి కావలసిన ఆశీర్వాదాలు నాయన మాకందరి
శ్రీలమైత్రి పండుగను ఆచరిస్తున్న తల్లులందరి కూడా మరి శ్రీలమైత్రి శుభాకాంక్షలు మీకు అందరికి కూడా ప్రత్యేకంగా అందిస్తుంటున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి గత దినీ స్త్రీలమైత్రి సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు నేను అందిస్తుంటున్నాను. దేవుడిలారా, దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన దిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, దేవుడు వందనాలు. ఎందుకు అంటే ప్రతిరోజు వర్షమేమిటండి లేదు కాబట్టి దేవుని కబడేలాగా ముందస్తపు పట్టబడ్డది ఏలి యొక్క కుమారులు ఏలి మరణించడం జరిగింది. ఈరోజు దేవుని కబడేలాగా ప్రభావాన్ని కలిగి ఉండాలి మనకి. క్రైస్తవ కుటుంబాలలో దేవుని యొక్క ప్రభావం ఉండాలండి. దేవుని యొక్క మహిమ మనతో ఉండాలి. దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉండినట్టయితే దేవుని కబడేలారా, ఒకవేళ నీ కుటుంబంలో లేమి ఉండవచ్చు, నీ కుటుంబాలలో రోగాలు ఉండవచ్చు, నీ కుటుంబాలలో అనేకమైన ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు మనతో ఉన్నంత కాలం. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉంటున్నారు, కానీ అనేకమైన 10 తెగులను పంపించినా కూడా అదే దేశంలో ఉన్న ఇస్రాయేలీల కుటుంబాలలో ఏ తెగులు రాలేదండి. హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, మన గుడారాలను సమీపించదు. అదే ఇస్రాయేలీల ఐగుప్తు దేశంలో 3 దినాలు కటిక చీకటి ఏర్పడ్డది, కానీ ఇస్రాయేలీల కుటుంబాలలో వెలుగు ఉన్నది. దేవుని కుమారులారా, హల్లెలూయా. నీవు పవిత్రంగా దేవుని ఆరాధిస్తే, నీవు పరిశుద్ధంగా దేవుని ఆరాధిస్తే మన కుటుంబాలు ఎంత ఆర్థికంగా కుంగిపోయినా, లేమితో కొట్టుబిట్టాడినా, మన కుటుంబ పరిస్థితి ఎలాగున్నా దేవుడు నిన్ను ఒక దినమున ఆశీర్వదించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఆ వెలుగైన దేవుడు, ఆ ప్రభావమైన దేవుడు, ఆ మహిమ కలిగిన దేవుని ఆరాధిస్తున్న మనము మన కుటుంబాలను ఏం చేయాలంటే అప్పుడప్పుడు మనం సరి చేసుకోవాలి. ఒక భార్య భర్తను సరి చేయడానికి, భర్త భార్యను సరి చేసుకోవడానికి, తల్లిదండ్రులు పిల్లలను ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారు అనేసరి కరెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో కూర్చొని మనం సరి చేసుకోవాలి. నేటి దినాలలో ఉంటున్న ఆ క్రైస్తవ తల్లులు ఏమైనా నగడులకు డబ్బు సంపాదించాను, నగడుల మంచి కాలేజీలో మంచి ఉన్నతమైన కాలేజీలో చదివిస్తున్నాను, నగడులు డబ్బు సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు కాబట్టి అరే వీరి మందరి సేవుడితో మాట్లాడితే, ఈమెతో మాట్లాడితే ఆ వచ్చే జీతం నాకు రాదోయేమో, నా ఇంటికి చేరదోయేమో అని చాలా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆ మోతికే మాస్క్ పెట్టుకుంటున్నారు. ఏం పెట్టుకుంటున్నారు కదా, ప్లాస్టర్ వేసుకుంటున్నారు. ఎందుకంటే వారిచ్చే డబ్బు కొరకు, వారిచ్చే స్థితిగతుల కొరకు నీవు తల్లినిగా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ బాధ్యతను నీవు నేను ఏం చేయాలంటే మన కుటుంబాలను మనము నిలబెట్టుకునే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఓకే, వినహాస భార్యలు కదా, ఆమె చనిపోతూ ప్రభావము వెళ్ళిపోయింది అని సరి పేరు పెట్టుకొని చనిపోయింది. దేని కూడా దేవుడు మన కుటుంబ బాధ్యతలను ఇచ్చాడు. అందుకనే గొప్ప కుటుంబాలు పాడైపోతున్నాయి, చిన్న కుటుంబాలు ఏమైపోతున్నాయి. ఓ స్త్రీ నీ భర్తని రక్షించదవో లేదో నీకే తెలియను, ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకే తెలియదు అంటున్నాడు అపవిత్రమైన పౌలు. ఏమంటున్నాడంటే విశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అయిన భార్యను కదా మార్చడానికి, ఆ ప్రార్థన ద్వారా మార్చడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. విశ్వాసురాలైన భార్య కుటుంబంలో ఉన్నదంటే ఒకవేళ ఆ భర్త త్రాగుబోతైనా తిరిగిపోతైనా వేశాడు, మరి యొక్క పవిత్రమైన కదా మొదటి పేతురు రాసిన పత్రిక 3 అధ్యాయంలోకి వెళ్తే అపవిత్రమైన పేతురు ఒక చక్కటి 2 వచనం
వాక్యమును కవిదేయనైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన వారిని రాబట్టుకొని వచ్చిన హల్లెలూయా దేవునికి మహిమలారా ఈ రోజు మన జీవితాల్లో భార్య రక్షించబడినదైతే లేకపోతే భర్త రక్షించబడిన వాడైతే మనము మన యొక్క పవిత్ర ప్రవర్తన ద్వారా మన యొక్క భర్తని గాని భార్యని గాని మనము దేవుని యొక్క సన్నిధిలో రక్షించుకోవచ్చునని అపొస్తలైన పేతురు రాస్తుంటున్నాడు దేనికి విడలారా నీవు భక్తి కలిగిన స్త్రీగా విశ్వాసి అయిన భార్యగా నీవు ఉండినట్టయితే నువ్వు ఏం చేసావంటే రక్షణ సభ్యులకు చిన్న పిల్లలందరికీ వందనాలు. సో చిన్న సరే ఒకటి రెండు మాటలు టైం అయింది చెప్పి నేను ముగిస్తాను. మీ దగ్గర మీ బైబిల్ ఉంటే ఒకవేళ లూకాసు వార్త మొదటి అధ్యాయం 42వ వచనం నేనే చదువుతాను. స్త్రీలలో నీవు అంతేనా? రేపు జరగబోయే స్త్రీల మైత్రి రిట్రీట్లో అంశం అదే. షకీనా గ్లోరీ గారు వస్తారు, వాక్యం ప్రకటిస్తారు. మ్యాక్సిమం నంబర్ రండి, మంచి బిర్యానీ ఉంటుంది. వాక్యంలో బిర్యానీ, భోజనంలో బిర్యానీ, మంచి సహవాసం ఉంటుంది. కనుక మ్యాక్సిమం నంబర్ రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. కారణం ఏంటి అని అంటే స్త్రీలు ముఖ్యంగా అక్కడ రాయబడింది ఏంటంటే ఎలిజబెత్ మరియా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే స్త్రీలలో నీవు ఎవరు ఎవరు చెప్పాను నేనే అని చెప్పాను. ఎందుకో తెలుసా? దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే సామెతలు 31:10లో ఒక మంచి మాట ఏంటంటే గుణవతి అయిన మీరే చెప్పండి, అందరు చెప్పండి. మీరు చెప్పాలా గుణవతి అయిన భార్య నేనే అని చెప్పాలా? లేకపోతే మిస్అండర్స్టాండింగ్ వస్తుంది కదా. అంటే వాక్యం మనకు నేర్పించేది ఏంటంటే ఒకటే మాట, సామెతలు 14:1లో జ్ఞానవంతురాలు గట్టి చెప్పండి అందరు. రోజుకొక
తాటాకు తీసి పొయ్యిలో పెట్టారు. జనరల్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి సంఘం. మీకు ఒక మంచి పాట ఉంటుంది 580 పాడమని చెప్పట్లేదు, కానీ మన దేశంలోన క్రీస్తు ఎవరంట స్త్రీలే అని రాయబడ్డది. సో సంఘానికి ప్రాముఖ్యమైన విభాగం ఎవరంటే స్త్రీలే. దేనికి? అందులో మంచి జరగటానికి, ఇంకో నేనేమంటలేదు. సో ఎన్నే జస్ట్ ఐఎమ్ హియర్ టు బ్లెస్ యూ. కారణం ఏంటి అంటే, అన్నిటికీ మూల కారణాలు మీరే. ఎందుకంటే పాపం తెచ్చింది కూడా మీరే. పాపం తెచ్చింది మీరే, పాపరహితుడిని తీసుకొచ్చింది, పునరుద్ధరణుడైన క్రీస్తును మొదట చూసింది మీరు కాదు, స్త్రీ చూసింది. సో మంచి నేర్చుకొని దేవుడు ఎదగడానికి దేవుడు మీ అందరికీ తన కృపను అనుగ్రహించుకున్నాం. మమ్మల్ని అందరినీ బలపరచడంతో మీకు మరి ఒకసారి వందనాలు తెలియపరచడం. మన వందనం లేచి నిలబడి దేవుని చెరువకే దేవుని పదార్థములు చెప్పను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని వారికి ఇచ్చి దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలగకై మీ పడుకును అనేకుల పరుషులు చింతించబడుచున్న క్రొత్త నిబంధన ఎక్కడ ఆడటం ఈ త్రాగున పిల్లలు నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి దీనిని చేయడని చెప్పను. దేవుని చెరువకే దేవుని పదార్థములు. శుద్ధతలో జీవించి మాదిరి చూపిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండగా సంరక్షణ మన భాగ్యం. పరిశుద్ధతలో జీవించి మాదిరి చూపిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండగా సంరక్షణ మన క్రీస్తుకు సాక్షులు మీరు, క్రీస్తుని పోలు నడుగుడి, క్రీస్తు వార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూరియుడి. క్రైస్తవ శ్రీలారా క్రీస్తుకు సాక్షులు మీరు, క్రీస్తుని పోలి నడుగుడి, క్రీస్తు ప్రేమను చూడండి.
శ్రీ నారాయణ.